2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈసారి 2.72 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదవనున్నారు. సోమవారం బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. ఏటా సాధారణంగా జరిగే ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల అనంతరం మళ్లీ జూన్ లేదా జూలై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్. రైట్ ప్రియాంక, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే 6 గ్యారంటీలకు ప్రాధాన్యత ఇస్తూ నేడు మధ్యంతర బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం ఉంది. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండలిలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే వార్షిక ప్రణాళిక అంచనా వేసుకునే వాస్తవికతకు దగ్గరగా కూడా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని మనకు సమాచారము. అయితే 3 లక్షల కోట్లకు అంటే కిందికే ఉంటుంది తప్పితే పైకి ఉండదు, అంటే గొప్పలకు పోదు ప్రభుత్వము, వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ 3 లక్షలకు దాటదు అని సమాచారం ఉంది. అయితే లోక్సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని అంటే ఓటాన్ అకౌంట్, కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దారిని అవలంబిస్తుంది, ఓటాన్ అకౌంట్ బడ్జెటే ప్రవేశపెట్టనుంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సమాచారం అందించారు, లేని గొప్పలకు పోవద్దు, ఉన్నది వాస్తవికంగా ఏముందో అదే తరహాలో బడ్జెట్ రూపొందించాలని కూడా ఇప్పటికే అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. అధికారులు కూడా ఆ విధంగానే బడ్జెట్ ను రూపొందించినట్లుగా మనకు సమాచారం. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం అంటే బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని శాఖల్లో అంతంత మాత్రంగానే ఉంది, దాన్ని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ ను రూపొందించాలని కూడా అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్రం నుంచి అయితే బాగా అంటే ఎక్కువ సంఖ్యలో గ్రాంట్లు వస్తాయని అంచనా వేసింది, కానీ ఆ అంచనాలు తలక్రిందులు కావడంతో కూడా ఈ పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 2.72 లక్షల కోట్లు అంటే ప్రస్తుత బడ్జెట్ కూడా ఉండే అవకాశం ఉంది, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల కోట్లు ఉంటుందని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే లోక్సభ ఎన్నికల ముందు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టుకుండడంతో కొంచెం ప్రజలకు కొంచెం ఆకర్షణగానే అంటే సాధారణ ప్రజలను ఆకర్షించే విధంగానే ఉంటుందని కూడా సమాచారం ఉంది. అయితే 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే 2 అమలు చేస్తున్న ప్రభుత్వం మరో 2 అమలు చేయడానికి అంటే మిగతా వాటిని కూడా ఏ విధంగా అమలు చేస్తాం అనడానికి కూడా ఈ బడ్జెట్ లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ప్రియాంక మనకు. అయితే అన్ని గ్యారంటీలు కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్తా ఉంది. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 60,000 కోట్లు అవసరం ఉంటుందని చెప్పి కూడా ఒక అంచనాకైతే వచ్చింది. ఇతర గ్యారంటీ అంశాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు రుణమాఫీకి సంబంధించి కూడా బడ్జెట్ లో ఒక స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వనున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే దాంతోపాటు ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పింది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పదే పదే చెప్పిన పరిస్థితి ఉంది. ఈ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా బడ్జెట్ లో క్లారిటీ ఇవ్వనుంది. అయితే చాలా శాఖలకు ఈసారి మాత్రం కోత పడుతుందని సమాచారం ఉంది, ఎందుకంటే ఆయా శాఖల్లో కూడా రాబడులు చాలా తక్కువగా ఉన్నాయి. దాంతో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పదని, అందులో భాగంగానే కొన్ని శాఖలకు బడ్జెట్ లో ఈసారి కోత పడుతుందని కూడా సమాచారం ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లోక్సభ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా కూడా మళ్ళీ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు ఉదయం మంత్రివర్గం ఉదయం 9 గంటలకు సమావేశంగానుంది, బడ్జెట్ కు సంబంధించి ఆమోదం తెలుపనుంది. బడ్జెట్ లో ఏ నిర్ణయాలు తీసుకుంటాము, దేనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా దానికి ఒక అంటే ఆమోదం తెలుపనుంది ప్రియాంక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.